అలంకార శారీస్ మ్యానుఫ్యాక్చర్స్. టుడే కలెక్షన్ వచ్చేసి సెమీ కాంచీపురం సిల్క్ శారీస్ అండి, విత్ పెన్ కలంకారి. సెమీ కాంచీపురం అంటే మనకి ప్యూర్ సిల్క్ అండ్ కాటన్ మిక్స్ వస్తుందండి, జస్ట్ ఫర్ 7,500 రూపీస్ మాత్రమే. ఎందుకంటే ఇది సెమీ కాబట్టి కాంచీపురంలో తక్కువ ఉంటుందండి, కొద్దిగా ప్యూర్ సిల్క్ కన్నా మిక్స్డ్గా తక్కువ ఉంటుంది. ఓకేనా, క్వాలిటీ అనేది బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్యాంగ్లూర్ సిల్క్ నుంచి దీన్ని కంప్రెస్ చేసుకుంటే ఇది కొద్దిగా బెటర్ క్వాలిటీగా ఉంటుందండి, ఎందుకంటే ప్యూర్ సిల్క్ ప్యూర్ కాటన్ మిక్స్ వస్తుంది. అండ్ మనం శారీ వచ్చేసరికి పైన వచ్చేసి మనకి ఇట్లా 1 ఇంచెస్ బార్డర్ వస్తుంది, బాటమ్ వచ్చేసి 4 ఇంచెస్ బార్డర్ వస్తుందండి. అండ్ ఇంకా ఈ శారీ డిజైన్కి వచ్చేసరికి బాడీ మొత్తము బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, ఇండిగో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్స్లో క్రేపర్స్ విత్ ఫ్లవర్స్ ప్యారస్ డిజైన్ వస్తుంది. పళ్ళు వచ్చేసి 2 హంసలు వస్తుందండి బిస్కెట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో. అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి బిస్కెట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో విత్ ఫ్లవర్ డిజైన్, వన్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లాగ వీణా అండ్ లోటస్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇది ఈ శారీ కాన్సెప్ట్ అనమాట. అంతా హోల్సేల్ ప్రైజెస్ మేడం, వీడియో కాల్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ శారీ వచ్చేసి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లో సింగిల్ హంస్ వస్తుంది పళ్ళులో, వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ బాడీ డిజైన్ వచ్చేసరికి క్లాసిక్ షేడింగ్ స్కై బ్లూ కలరు బ్యాక్గ్రౌండ్, ఐ మీన్ కలర్సు. మొత్తం డిజైన్ వచ్చేసరికి మన లోటస్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది, అట్లా లోటస్ ఫ్లవర్స్, చిన్న చిన్న స్మాల్ ఫ్లవర్స్, వాటర్ డ్రాప్స్. ఇది కాన్సెప్ట్ ఇది ప్యూర్ హ్యాండ్ పెయింట్ పెయింటింగ్ అని నేను చూపించాను, చూసారా? మనకి హ్యాండ్ పెయింట్ పెయింటింగ్ కాబట్టి మనకి డ్రాయింగ్ పక్క నుంచి కలర్ వేసేటప్పుడు కొద్దిగా అనేది పక్కకు వస్తుంది, అది హ్యాండ్ డ్రాయింగ్. ప్రతి ఒక్క దగ్గర మన హ్యాండ్ డ్రాయింగ్, ఇది కాన్సెప్ట్. ఇంకోటి వచ్చేసి పెన్ కలంకారీ ఐడెంటిఫై ఏంటంటే మనకి ఘీ స్మెల్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రాసెస్లో మనం మిల్క్ కరెక్ట్గా మిల్క్ టిప్పింగ్ చేస్తాం కదా, అందువల్ల ఏంటంటే మనకు స్మెల్ అనేది వస్తుంది. అండ్ ఈ శారీస్ అనేవి కూడా డ్రై వాష్ అండి, మిషన్ వాష్ కానీ ఇట్లా కెమికల్ సర్ఫ్ వేసారంటే ఇమీడియట్గా కూడా కలర్ అనేది వచ్చేస్తుంది. అందుకని మొత్తం ఏంటంటే మనకి డ్రై వాష్తోనే ఈ శారీస్ రెడీ అవుతుంది. ఒక 10 అట్లా వాష్ చేస్తే అప్పుడు మనకు కొద్దిగా కలర్ డల్ అవుతుంది. అండ్ ఈ శారీ వచ్చేసి హ్యూమన్ లేడీ ఫిగర్స్, హట్స్, కోకోనట్ ట్రీస్, ఇది కాన్సెప్ట్ అండి క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో. ఇది కూడా యాక్చువల్గా ఇది కూడా మనము ప్రైస్ అనేది ఎక్కువ చెప్పాలి, ఎందుకంటే మామూలు క్రేపర్స్ ఫ్లవర్ డిజైన్స్కి వర్క్ అనేది తక్కువ అనమాట, నార్మల్గా వేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఈ ఫిగర్ డిజైన్కి ఏంటంటే మనము పార్ట్ పార్ట్ ఒక్కొక్క డ్రాయింగ్ ఒక్కొక్క ఫిగర్కి ఫేస్కి హ్యాండ్స్కి అట్లాగే డెకరేషన్స్కి మనతో డిఫరెంట్ కలర్స్ వేయాలన్నమాట. అందుకని ఏంటంటే మనకు కొద్దిగా టైం అనేది ఎక్కువ తీసుకుంది, ప్రైస్ కూడా పెరుగుతుంది. కానీ బట్ మనం ఏంటంటే ప్రైస్ అనేది పెంచకుండా జస్ట్ 7,500కి ఈ శారీస్ కూడా మనం హోల్సేల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా, ఒకవేళ శారీ ఇది మీకు నచ్చినా కూడా, సారీ, స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేశారంటే నేను ప్రాపర్గా మళ్ళీ ఇంకొకసారి మీకు ఇంకా క్లోజప్ వీడియో కూడా పంపిస్తాను, తర్వాత చూసుకున్న తర్వాత ఫైనలైజ్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయండి. ఈ శారీ వచ్చేసరికి మన పళ్ళు యెల్లో కలర్ బ్యాక్గ్రౌండ్, కోకోనట్ హంప్స్ వస్తుంది. అండ్ బాడీ వచ్చేసరికి లైట్ క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ విత్ ప్యారెట్స్, ఫ్లోరల్ డిజైను, అండ్ కలర్ కాంబినేషన్ డెకరేషన్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అనమాట. అండ్ బ్లూ కలర్ బార్డర్ ఇదిగోండి, కింద వచ్చేసి మనకు 4 ఇంచెస్ బార్డర్ వస్తుంది, పైన వచ్చేసి 1 ఇంచ్ బార్డరు విత్ బ్లూ కలర్ బార్డర్లు. క్లాసిక్ కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సింగిల్ కలరు బాడీ వచ్చేసి అండ్ పళ్ళు వచ్చేసి ఇది అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనం యెల్లో కలర్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు బ్లౌజెస్ అన్నీ కూడా డిజైన్ మారినా కూడా మనకి బ్లౌజ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఇస్తామంటే పళ్ళు ఏ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ బ్యాక్గ్రౌండ్ వేస్తాం అనమాట, ఎందుకంటే మ్యాచింగ్ అవుతుంది కదా, అందువల్ల అనమాట. కొన్ని బాడీ కలర్స్ మ్యాచింగ్ అయ్యేటట్లుగా డెకరేషన్ చేస్తాం. అండ్ ఈ శారీ వచ్చేసరికి ఇందాక నేను చూపించాను చూసారా, లోటస్ ఫ్లవర్ వచ్చేసి క్లాసిక్ బ్లూ సేమ్ డిజైను విత్ మల్టిపుల్ కలర్, ఇండిగో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లో, లక్ష్మీ బ్లూ అంటాము, న్యాచురల్ కలర్ కాకుండా కొద్దిగా మనకు బ్లూ వస్తుంది, ఆ బ్లూలో విత్ లోటస్ ఫ్లవర్లో మల్టిపుల్ కలర్ డెకరేషన్, ఎల్లో అట్లాగా రెడ్ ఇది. అండ్ పళ్ళు వచ్చేసి పెద్ద హంస్ వస్తుందండి, విత్ ఫుల్ వర్క్ వస్తుంది, ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్. అండ్ బ్లౌజ్ ఆల్సో స్పెషల్ ఫ్లవర్ డిజైన్ విత్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్. ఇది ఈ శారీ కాన్సెప్ట్. నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి టూ బిగ్ పీకాక్స్ వస్తుందండి పళ్ళులో విత్ బ్లూ కలర్ బార్డర్. ఇది పళ్ళు చూసారు, పళ్ళు కూడా పీకాక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ డిజైన్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్, లైట్ గ్రీన్ కలర్ షేడింగ్ కలర్ అనమాట, మొత్తం లోటస్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది, మొత్తం క్రేపస్ టైప్ ఫ్లవర్ డిజైన్. ఇది క్రీమ్ కలరు విత్ లైట్ గ్రీన్ కలర్ డెకరేషన్ ఫుల్ శారీ ఇలానే వస్తుంది.
ఇదే కదండి ప్యూర్ కాంచీపురం శారీస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ కూడా పంపించున్నాను అండ్ బెంగళూరు సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి. మీకు ఏదైనా కావాలన్నా కూడా స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి లేదన్నా వాట్సాప్ చేయండి, నేను తప్పకుండా కలెక్షన్ మీకు పంపిస్తాను రెడీగా ఉండేటి. మీకు వాటిలో ఏదైనా నచ్చిందంటే వెంటనే మీరు బై చేయించండి. ఇంకోటి ఏదన్నా మీకు అదే చెప్పాను కదా ఇందాక కూడా, ఏదైనా ప్రాపర్గా ఇంకొక వీడియో కావాలన్నా కూడా నేను మీకు పర్సనల్గా వీడియో కూడా పంపిస్తాను. అండ్ ఈసారి వచ్చేసరికి మనకు బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ 2 అంశాలు వస్తుంది. ఇంకా డిజైన్ వచ్చేసరికి మనకి ఇందాక ఆల్రెడీ క్రీమ్ కలర్లో సేమ్ డిజైన్ చూసాం కదా, ఇట్లా హోమన్ ఫిగర్స్, విలేజ్ కల్చర్లు, హట్స్ వచ్చేసి, కోకోనట్ ట్రీస్ వచ్చి ఇది కాకపోతే అది వచ్చేసి మన క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మల్టిపుల్ కలర్ డెకరేషన్ వస్తుంది. ఇది వచ్చేసి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మనకి అక్కడక్కడ క్రీమ్ కలర్ డిజైన్, హట్స్కి వచ్చేసి లైట్ న్యాచురల్ ఎల్లో కలర్ షేడింగ్, అట్లాగే ట్రీస్కి వచ్చేసి గ్రీన్ కలరు, ఇట్లా కొద్దిగా పింక్ షేడ్లో వేసామన్నమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి మ్యారీ గోల్డ్ డిజైన్ లాగా వచ్చి బ్లూ కలర్ బ్యాగ్, పళ్ళు కూడా బ్లూ ఇచ్చాం కాబట్టి బ్లౌజ్ కూడా బ్లూ. నెక్స్ట్ శారీ కూడా మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లో సింగిల్ హంప్స్ వస్తుందండి. సేమ్ లోటస్ ఫ్లవర్, ఇందాక మనం ఆల్రెడీ 2 శారీస్ చూసాం కదా, సేమ్ డిజైన్ వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ మారుతుంది. ఒకదానికి వచ్చేసి మనం న్యాచురల్ ఇండిగో బ్లూ కలర్ షేడింగ్ ఇచ్చాము, ఇంకోటి వచ్చేసి మనము మల్టిపుల్ కలర్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లో మల్టిపుల్ కలర్ డెకరేషన్ చేసాము. అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో మల్టిపుల్ కలర్ ఫ్లవర్ డెకరేషన్, లోటస్కి బ్లూ ఫ్లవర్, స్మాల్ స్మాల్ లోటస్కి ఎల్లో కలర్, ఇట్లాగా ఇది డెకరేషన్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చేసాము. లోటస్ ఫ్లవర్స్ ఇప్పుడు చాలామంది డిమాండ్గా ఉందండి, శారీస్ అడుగుతున్నా అందుకని చెప్పని సేమ్ లోటస్ ఫ్లవర్సే వేసి కలర్ కాంబినేషన్ చేంజ్ చేసామన్నమాట. క్రీమ్ కావాలంటే క్రీము, ఇండిగో కలర్ కావాలంటే ఇండిగో కలరు, ఇట్లా పింక్ కలర్ పింక్ కలర్. అండ్ ఈ శారీ వచ్చేసి స్పెషల్ డిజైన్ అండి, లోటస్ ఫ్లవర్స్, ఫిషెస్, ఆ ఫ్లవర్స్ మీద కవ్స్ ఉన్నట్టు ఇది కాన్సెప్ట్, పీచ్ వై టైప్లో ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ శారీ కాన్సెప్ట్ అంతా మనకి బాటమ్ ఒక 8x20 inches ఇట్లాగా విలేజ్లో పాట్స్ మేకింగ్ అనమాట, ఇట్లాగా స్పాట్స్ మేకింగ్ చేసినట్టు కాన్సెప్టు. రిమైనింగ్ బాడీ అంతా మనకు ఆరెంజ్ కలర్ అండి, పైనంతా ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, కింద వచ్చేసి సాఫ్ట్ డిజైన్ అంతా ఇట్లా పార్ట్స్ మేక్ చేస్తున్నట్టు, ఇట్లా రెడీ చేస్తున్నట్టు, కొంచెం హ్యూమన్ లేడీ ఫిగర్స్ వచ్చి ఆ పార్ట్ని బై చేస్తున్నట్టు ఇది కాన్సెప్ట్ శారీది. కొద్దిగా డిఫరెంట్గా కొద్ది కలర్ కాంబినేషన్తో బాగుంటుంది. అండ్ ఇంకోటి దీనికి ఈ శారీకి స్పెషల్ అపీరియన్స్ ఏంటంటే బ్లౌజ్ అండి, డిజైనర్ బ్లౌజ్ వస్తుంది, బ్యాక్ సైడ్ విధంగా డిజైన్ వస్తుంది, అలాగే మనకు బోత్ సైడ్ హ్యాండ్స్కి డ్యాన్సింగ్ డాల్ డిజైన్ వస్తుంది. ఇది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీకి, కొద్దిగా స్పెషల్ అపీరియన్స్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ 2 peacock వస్తుంది. అండ్ బాడీ వచ్చేసరికి మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్, లోటస్ ఫ్లవర్స్ మీద ఒక లేడీ ఇట్లా పాట్తో వాటర్ తీసుకెళ్తున్నట్టు, వాటర్ తీసుకోవడానికి వస్తున్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో రెడీ చేసామండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తుంది శారీ. శారీ మొత్తం ఇలా ఉంటుంది మల్టిపుల్ కలర్ డెకరేషన్స్లో, బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్స్ అన్నీ కూడా. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, ఫ్యాబ్రిక్ వచ్చేసి చెప్తున్నానండి సెమీ కాంచీపురం, ప్యూర్ కాంచీపురం మాత్రం కాదు. చాలామంది ప్యూర్ కాంచీపురం అని బయట తీసుకొని చాలామంది మోసపోతున్నారు, బట్ సెమీ కాంచీపురము కాటన్ సిల్క్ మిక్స్ వస్తుంది. అండ్ ఈ శారీ డిజైన్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, బాడీ డిజైన్ బాటం మొత్తం ఇట్లా హంసలు వచ్చేసి పైన అంతా లోటస్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది, బాటం మొత్తం ఇలా హంసలు వచ్చేసి పైన వచ్చేసి మనకి ఇట్లా ఫ్లోరల్ డిజైన్లో వస్తుంది. ఇది యూనిక్గా ఉంటుందండి శారీ, కింద వచ్చేసి ఓన్లీలో ఇట్లాగా మనకి హంసలు అవన్నీ వచ్చి కొద్దిగా ఫ్లోరల్ డిజైన్, కొద్ది కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది. పళ్ళు వచ్చేసి యాసి మనకి ఇందాక ఒక శారీలో చూసాము సేమ్ కోకోనట్ ట్రీ పళ్ళు, 2 peacocks వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మ్యారీ గోల్డ్ కలర్, మ్యారీ గోల్డ్ ఫ్లవర్ విత్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్. ఇంకా మన దగ్గర దుప్టాస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, మీరు ఏదైనా న్యూ కలెక్షన్ దుప్టాస్ కూడా వచ్చినాయి బెంగళూరు సిల్క్లో. మీరు ఏదైనా కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేశారంటే నేను తప్పకుండా మీకు ఫొటోస్ పంపిస్తానండి. ఇంకేసి కాంచీపురం శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అవి కూడా కావాలన్నా కూడా మీకు ఫొటోస్ పంపిస్తాను. వీడియో కాల్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఎక్స్క్లూజ్ శారీస్ అండి, మేము ఇట్లా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మేము ఎలా సార్ ఓన్లీ వీడియో చూసి మేము బై చేయలేము కానీ డైరెక్ట్గా వీడియో కాల్ చేయండి, వీడియో కాల్ చేసి తీసుకో. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. నేను శ్రావణ్ కుమార్, కలంకారీ శారీస్, శ్రీకాళహస్తి.